ఇక కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, విడాలి చూద్దాం. తర్వాత రెండు విషయాలు ఉన్నాయి, తర్వాత మీరు మైక్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు గౌరవనీయులు చాలామంది మిత్రులు, వీరికి అవసరం లేదు సన్మానము, ల్యాండ్ ఓనర్స్కి సన్మానం అవసరం. వీళ్ళేమో లేచి దండం పెడతారు. కానీ మన ఇంతకుముందు పొద్దునే నేను చెప్పిన, ధనవంతులైన రైతులు, అవసరం లేని వాళ్ళు, పెట్టుబడి లేని వాళ్ళు ఆ డబ్బులు వదులుకున్నట్టయితే అది గుత్తా సుఖరెడ్డి గారు, సుఖేందరెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర రైతు సమన్వయ సమితికి సీడ్ మనీ కింద పోతుంది. అది మళ్ళీ రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఇలా అనౌన్స్ చేసినారు. అందులో అగ్రగణ్యులు, ముఖ్యులు, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గారు తనకు సబ్సిడీ అవసరం లేదని వదులుకుంటామన్నారు. వారికి మనందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వారు కూడా చెప్పినారు నాకు అవసరం లేదని. వారికి కూడా సపోర్ట్ కొట్టాలి, మీరు గమ్మత్తున్నది డబ్బులు మనకే వస్తాయవి. తర్వాత మన పెద్ద కాప ఆయన గుత్తా సుఖేందరెడ్డి గారు కూడా, ఆయన కూడా వదులుకుంటా అని చెప్పిండు. వారికి కూడా అరే చేయి నిన్నోళ్ళు కొట్టరిందా, మీరు నాకు అర్థం కాదు, కింది నోళ్ళే కొడుతున్నారు. వారికి ధన్యవాదాలు. అట్లనే హరీష్ రావు మంత్రి గారు కూడా తనకు పెట్టుబడి అవసరం లేదన్నారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇందిరాకరణ్ రెడ్డి మినిస్టర్ గారు కూడా అవసరం లేదని చెప్పారు, వారికి కూడా ధన్యవాదాలు. ఈటెల రాజేందర్ గారు మన మంత్రి గారు చెప్పినారు, వారికి కూడా ధన్యవాదాలు. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన, మీ కరీంనగర్లో గాలి బాగానే ఉన్నది తేవా, ఎందుకు బాగా సాగించుకుంటారా మీరు? తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, వారు కూడా నాకు అవసరం లేదని చెప్పినారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన శాసన మండలిలో విప్పు గారు, పార్టీ జనరల్ సెక్రటరీ మిత్రులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా పెట్టుబడి అవసరం లేదని చెప్పారు, వారికి కూడా ధన్యవాదాలు. ఖమ్మం ఎంపీ గారు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారు అవసరం లేదన్నారు, వారికి ధన్యవాదాలు. బీబీ పాటిల్ గారు మన జహీరాబాద్ ఎంపీ గారు, వారు కూడా ప్రకటించినారు, వారికి ధన్యవాదాలు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గారు, వారు కూడా మాకు అవసరం లేదన్నారు, అదేవిధంగా వారికి ధన్యవాదాలు. మన ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారు కూడా పెట్టుబడి అవసరం లేదని చెప్పినారు. గిరిజన సోదరుడు అయినప్పటికీ కూడా, సుమన్ దళిత సోదరుడు అయినప్పటికీ కూడా, పసునూరు దయాకర్ వరంగల్ జిల్లా వరంగల్ ఎంపీ గారు, వారు కూడా వద్దన్నారు, వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ, తనకు కూడా పెట్టుబడి అవసరం లేదని చెప్పినారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు అవసరం లేదని చెప్పారు, వారికి నా పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు. భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారు, వారు కూడా అవసరం లేదని చెప్పారు, వారికి కూడా ధన్యవాదాలు. సోల్పేట రామలింగారెడ్డి గారు మన దుబ్బాక ఎమ్మెల్యే గారు, వారు కూడా రైతు బిడ్డనే, అయినా పెట్టుబడి నాకు అవసరం లేదని చెప్పినారు, వారికి కూడా ధన్యవాదాలు. కోవా లక్ష్మి గారు, రేఖా నాయక్ గారు ఇద్దరు కూడా గిరిజన బిడ్డలు, మహిళా ఎమ్మెల్యేలు, మాకు కూడా పెట్టుబడి అవసరం లేదని వారు చెప్పినారు, వారికి కూడా ధన్యవాదాలు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, సముద్రాల వేణుగోపాలచారి మాజీ కేంద్ర మంత్రి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ ఎమ్మెల్యే గారు, శంకర్ నాయక్ గారు మహబూబాబాద్ ఎమ్మెల్యే గారు, చల్లా ధర్మారెడ్డి గారు పర్కాల ఎమ్మెల్యే గారు కూడా పెట్టుబడి అవసరం లేదని చెప్పినారు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు రాజ్యసభ పార్లమెంటు సభ్యులు, సతీష్ ఎమ్మెల్యే హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా మాకు అవసరం లేదని చెప్పినారు, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకా మంచి కార్యక్రమం ఉంది, కొందరు మిత్రులు వాళ్ళ పేర్లు పల్లా నేమ్స్ అక్కడ మీద నాకు ఇవ్వండి, మీరు చదువుతారా. పల్లా రాజేశ్వరరెడ్డి గారు, రైతు వేదికల నిర్మాణం చేద్దామని అనుకున్నాం, యథాశక్తి ఎకరం కానీ అరెకరం కానీ వాళ్ళకున్న భూమిని, వాళ్ళ సొంత భూమిని కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళం ప్రకటించారు. వారికి ఇప్పుడు పోచారం గారు నేను కలిసి వారికి గౌరవిస్తాం, సన్మానం చేస్తాం, మీరు పెద్ద ఎత్తున సపోర్ట్ కొడతా ఉండాలా. వారి పేర్లు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చదువుతారు, వరుసపట్టి మీరు చదవండి, మిత్రులు వస్తారు వాళ్ళని గౌరవించుకుందాం. తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఇంకా కాసేపు మనం కొనసాగించుకుందాం. ఏదైనా ఆకు మీద మచ్చనో పురుగో వస్తే ఫోటో తీసి సెల్ఫోన్ ద్వారానో ఐప్యాడ్ ద్వారానో ఆయనకు పంపిస్తాం. ఆయన శాస్త్రవేత్త కాబట్టి ఆయనకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమయ్యేది అయితేనేమో వెంటనే మళ్ళీ ఎస్ఎంఎస్ చేస్తున్నాడు, పలాని మందు వాడండి, పలాని పద్ధతి చేయండి అని. మొక్క నిజంగానే అది ఏదైనా వైరస్ వస్తే అటువంటి మొక్కలను తీసి పొలం నుంచి తీసి బయట కాలబెట్టండి లేదా పాత్ర పెట్టండి అని చెప్తారు, లేదా స్ప్రే చేస్తే పోద్దంటే సలహా చెప్తారు. ఈ పద్ధతి కోసమే మన మండల ఏఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, మండలానికి ఒక్కలుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్కు
వ్యవసాయ యూనివర్సిటీ నుంచి ఆగ్రహణమిస్తులుగా తర్ఫీది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పే మాటలు వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ సెక్రటరీ గారు ఉన్నారు, వారందరూ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు కూడా ఉన్నారు, మీ బాధ్యత వాళ్ళందరూ వింటున్నారు కూడా. కాబట్టి దయచేసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మండల వ్యవసాయ అధికారిని ఆగ్రహణమిస్తులుగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం, బహుశా అది కంప్లీట్ అయిందని నేను అనుకుంటా ఉన్నా. కాని పక్షంలో వెంటనే బ్యాచ్లు పెట్టి కంప్లీట్ చేయాలని చెప్పి సెక్రటరీ గారిని మంత్రి గారిని బీసీ గారిని నేను కోరుతా ఉన్నా. కాబట్టి మీ దగ్గర ఉన్న ఏవో మీ దగ్గరనే ఉండే ప్రయత్నాలు కూడా చేస్తాం, ఆ గ్రామాలలో ఉండేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం. ఆ ప్రకారంగా కొద్ది రోజుల్లో ఈ రైతు వేదిక నిర్మాణం అయితే మీకు అక్కడ కూర్చొని మాట్లాడడానికి ఇట్లాంటి సమస్యలు చర్చించడానికి కూడా ఒక అనువు దొరుకుతుంది, ఒక ఊనిక దొరుకుతుంది, అక్కడి నుంచి మనం ముందుకు పురోగమించవచ్చు. మీ దగ్గర ఉండేటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి, ఇది బాగా మనసున పెట్టాలి మీరు, 5,000 ఎకరాలకు ఒక్క ఆయన ఉన్నాడు. పోచారం గారిని నేను రిక్వెస్ట్ చేస్తే యావరేజ్ తీపిచ్చినారు, అంటే ఒక్క ఏఈఓ కింద మంచిగా వినాలి ముచ్చట, మండల సమన్వయ సమితి అధ్యక్షులు బాగా వినాలి ఇది, ఒక్క ఏఈఓ కింద మాకు ప్రభుత్వానికి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి గారికి వచ్చినటువంటి సమాచారం విశ్లేషణ మేరకు 600 నుంచి 900, 1100, 1100 మంది కంటే ఎక్కువ లేరు. ఇది ఒక ఏఈఓ కింద వాళ్ళ ఫోటో, వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ సెల్ నెంబరు, వాళ్ళ బ్యాంక్ ఖాతాతో సహా ఆయన దగ్గర లిస్టు ఐపీఆర్లో ఉంటున్నది. ఆయన కింద 5,000 ఎకరాల్లో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో ఆయన ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా వివరాలతో సహా మొత్తం ఏఈఓ గారి దగ్గర ఉంటుంది. అదే లిస్టు నేను పొద్దున ఉపన్యాసంలో చెప్పిన, మనం కూర్చుంటాం ఎవడో వచ్చి పనిచేయాలంటే చెయ్యరు, మనం కూడా రైతులం, నిజాయితీ గల వాళ్ళం, మన రైతు కులం బాగుపడాలంటే మనం కూడా పెయ్యి వంచాలి, ఒళ్ళు వంచాలి, కష్టం చేయాలి. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇవాళ నేను ఫ్రీగా సేవ చేయమని చెప్తున్నా, మీ సేవలు బాగుంటే రేపు దాని గురించి కూడా నేను ఆలోచన చేస్తా. కాబట్టి దయచేసి మీ మండల పరిధిలో ఉండే ఏఈఓలు ఎందరు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు మీ దగ్గర కూడా ఉండాలి. దొంగలు లేకుండా చూసుకుంటాం, నిజమైన వాళ్ళకి పిలుచుకొని మంచిగా మేమే చెక్కించుకుంటాం, ఇబ్బంది లేకుండా అని చెప్పింది. దాంతో ఇప్పుడు 99.9% దొంగలు లేకుండా అయింది, శుభ్రంగా ఉన్నది. ఎవరి నియోజకవర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు మంచిగా ప్రజలకు అందజేసుకుంటున్నారు, అక్కడ ఇబ్బంది లేదు. అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, దానిలో దొంగలు పడ్డారు, మళ్ళీ అది ఎమ్మెల్యేలకే చెక్ పంపించి వాళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మంచి పని చేస్తామంటే కష్టం లేదు, కానీ కష్టం ఎక్కువ ఉన్నది. చెడ్డ పని చేస్తామంటే కష్టం లేదు. సాదా బైనామా కరీంనగర్ టౌన్ చుట్టూ, హైదరాబాద్ టౌన్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఉంటుంది, దంద మీకు తెలుసు. రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు షెడ్యూల్లోనే నానా, కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇక ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం రాకుండా ఇది అవకాశం ఉందిరా అంటే కొత్త ఈ పాతయాన్ని కలిపి కాగితాలు రాసుకొచ్చి మాది కూడా సాదా బయనామా అంటారు. ఆ భయానికి ఏం చేసినామంటే మొట్టమొదటి ఒక లిమిట్ పెట్టినాం, కొంత పరిష్కారం అయిపోయింది, కొన్ని లక్షలు అయిపోయింది. చివరికి మొన్న కలెక్టర్ల సమావేశం పిలిచినప్పుడు పాత ఉన్నాయి సార్ మా దృష్టిలో ఉన్నాయంటే మీకు విచక్షణ అధికారం ఇస్తున్నాం జిల్లా కలెక్టర్లకు, నిజమేం తేలితే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కూడా చేసేయండి అని చెప్పినాం. ఇది లాస్ట్ పెడతా, ఎవరెవరికైతే 5 ఎకరాల పైన కానీ లోపల కానీ, ఇస్ దట్ రైట్ స్మిత, అప్ టు 5 ఎకర్స్, 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు కూడా చేయమని చెప్పినాం. ఎవరెవరైతే ఇటువంటి గ్రివాన్స్ ఉందో మీరు వెంటనే మీ జిల్లా కలెక్టర్ గారికి నేరుగా కలవాలి, మధ్యల ఆఫీసర్లకు కాదు, జిల్లా కలెక్టరేట్కి పోయి. ఇప్పుడు జిల్లాలు ఎక్కువైనా మీకు దగ్గరైంది కాబట్టి పోయి కలిసి అప్లికేషన్ ఇచ్చినట్టయితే అతను జిల్లా స్థాయి అధికారిని పంపించి ఎంక్వైరీ చేసి మీది నిజమే అయితే మీకు అవకాశం కల్పిస్తారు, ఆ ప్రకారంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను. ప్రతాప్ మాచారెడ్డి మండల రత్నగిరిపల్లి విలేజ్ సార్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. అయితే ఈ పట్టాపదారు కొత్త పుస్తకాలలో మా విలేజ్ రెవెన్యూ విలేజ్గా లేదు సార్, దాని వలన పక్క ఊరైన ఊరు పేరు మీద న్యూ బుక్స్ వస్తాయని అంటున్నారు సార్, దయచేసి మా ఊరు పేరు మీద వచ్చేట్టు చూడగలరని కోరుచున్నాం సార్. రత్నగిరిపల్లి వాళ్ళకి విజ్ఞప్తి, ఒక కొత్త రెవెన్యూ విలేజ్ ఏర్పాటు చేయాలంటే అందరు వినానండి, చాలా నాలెడ్జ్ ఇది. కొత్త జిల్లా ఫామ్ చేస్తే, కొత్త మండలం ఫామ్ చేస్తే ఎంత ప్రొసీజర్ అయితే ఉందో కొత్త రెవెన్యూ విలేజ్ చేయాలన్నా కూడా అంతే ప్రొసీజర్ ఉంది. మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఉన్న దాంతో సెటప్ కంటిన్యూ అయిదాము. పాస్బుక్లు ఇచ్చేటివి కూడా చాలా మంచిగా వస్తున్నాయి. ఈచ్ పాస్బుక్ ఒక కోడ్ ఉంటుంది, దొంగలు లేకుండా దాన్ని ట్యాంపర్ చేయకుండా, అంటే దానికి డూప్లికేట్ పాస్బుక్ తయారు చేయకుండా. రైతుకు ఒక కోడ్ ఉంది అంటే పాస్బుక్కు, ఊరికి ఒక కోడ్ ఉంది,
దాని తర్వాత మండలానికి ఒక యూనిక్ కోడ్ ఉంది, దాని తర్వాత జిల్లాకు ఒక యూనిక్ కోడ్ ఉంది. అంటే ఎక్కడ ఎవరు కూడా దాని మధ్యలో డూప్లికేట్ తయారు చేయడానికి ఆస్కారం ఉండదు, అంత పకడ్బందీగా చేసినారు. తర్వాత ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు మనం చేసుకుంటా ఉన్నాం, రాబోయే బడ్జెట్ సెషన్లో మనం బిల్లు పాస్ చేసుకొని సుమారు నాకు తెలిసి ఒక 4000 వరకు లంబాడి తండాలు కానీ గ్రామాలు కానీ కొత్త గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలకు కలుస్తూ ఉన్నాయి, కొన్ని పెద్ద గ్రామాలనే మున్సిపాలిటీలు కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒకసారి సెటిల్ అయిపోతుంది, రాబోయే 4-5 నెలల్లో 5-6 నెలల్లో ఈ విషయమంతా కూడా సెటిల్ అయిపోతుంది మనకు. తర్వాత గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ ఒకటే ఉంటే చేసుకుందామా అని ఒక ఆలోచన మనకు ఉన్నది. ఎందుకంటే ఒకటి సర్పంచ్ ఉండి ఒకటి అది ఉండి ఇంకోటి ఉంటే కన్ఫ్యూజన్ కూడా అయితే ఉంది. ఒకసారి బాగా వినాలి అందరు దయచేసి, కన్ఫ్యూజన్ లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థ నూతన గ్రామ పంచాయతీలతోని పూర్తిగా సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత రెవెన్యూ విలేజ్ కూడా దాని హద్దుల ప్రకారమే చేసుకుందామా అనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అది ఒకసారి కలెక్టర్లందరినీ పిలిచి మాట్లాడి